Namaste Nenu Deepa, welcome to Top Telugu TV. The Kashmir Files. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. చాలా తక్కువ పెట్టుబడితో తీసిన ఈ సినిమా మొత్తం దేశాన్నే తన వైపుకు తిప్పుకునేలా చేసింది. 1990లో జరిగిన ఓ పెద్ద మారణ హోమాన్ని మళ్ళీ కళ్ళకు కట్టినట్లు చూపించింది. అసలు ఆనాటి దారుణానికి కారణం ఏంటి? ఎవరి కశ్మీర్ పండిట్స్? ఏంటి వీరి దీనగాథ? ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఇంత ప్రభావం చూపించడానికి కారణమేంటి? ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కశ్మీర్ లోయలో నివసించే పంచగౌద బ్రాహ్మణులను కశ్మీరీ బ్రాహ్మణులని, కశ్మీరీ పండిట్లని పిలుస్తూ ఉంటారు. 1557లో కశ్మీర్ను ఆక్రమించుకున్న అక్బర్ చక్రవర్తి వీరిని బాగా గౌరవించాడు. వీరి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, తెలివితేటలు ఆయనను ఆకర్షించడంతో వీరికి పండిట్లు అంటూ బిరుదు వంటివి కూడా ఇచ్చాడు. ఇక అప్పటి నుండి వీరిని కశ్మీరీ పండిట్లు అని పిలవడం మొదలైంది. 1950లో భూ చట్టాలు అమల్లోకి రావడంతో చాలామంది కశ్మీరీ పండిట్లు లోయను వదిలిపెట్టి వెళ్ళిపోవడం మొదలైంది. 1981 నాటికి లోయలో కేవలం 5% పండిట్లు మాత్రమే మిగిలారు. అయితే కశ్మీర్ భారతదేశంలో కలిసి ఉండడం ఇష్టం లేని కొన్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్కు వ్యతిరేకంగా ఉద్యమాలకు తెరతీశాయి. ఈ ఉద్యమాలకు హిందువులైన కశ్మీరీ పండిట్లు అడ్డుగా ఉంటారని భావించారు. అందుకే వారిని లోయలో నుంచి వెళ్ళగొట్టాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా క్రూర చర్యలు మొదలుపెట్టారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కశ్మీరీ పండిట్లలో ప్రముఖులైన వారిని టార్గెట్ చేస్తూ వచ్చాయి. సెప్టెంబర్ నెల 1989లో రాజకీయ ఉద్యమకారుడు టీకాలాల్ టఫ్లును కొందరు దుండగులు ఆయన ఇంటి దగ్గర కాల్చి చంపారు. అయితే ఆ తర్వాత 1990 జనవరి 4న లోయలోని ఓ స్థానిక ఉర్దూ పేపర్లో ఓ ప్రకటన వచ్చింది. లోయలోని హిందువులంతా తట్టాబుట్టా సర్దుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆ ప్రకటనలో ఉంది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే కశ్మీర్ లోయలో అలజడులు మొదలయ్యాయి. కశ్మీరీ పండిట్లను చంపడం మొదలైంది. ప్రార్థనా మందిరాల్లో కశ్మీరీ పండిట్లకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రార్థనల పేరిట బహిరంగ సభలు నిర్వహించి ఆ సభల్లో కూడా కశ్మీర్ పండిట్లను ఎలా లోయలో నుంచి తరమాలో అన్న దానిపై మాట్లాడేవారు. దీంతో కశ్మీరీ పండిట్లకు భయం పట్టుకుంది. జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలను నెలకొల్పడానికి జగ్మోహన్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి శ్రీనగర్ వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కర్ఫ్యూ విధించారు. కానీ దానివల్ల ఎలాంటి లాభమూ లేకుండా పోయింది. జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్టులు మసీదుల వద్ద ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టారు. కర్ఫ్యూను బ్రేక్ చేయాలని, వీధుల్ని ఆక్రమించాలని, మసీద్కు వచ్చిన వారిని రెచ్చగొట్టారు. దీంతో ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు పండిట్లను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడ్డారు. బిక్కచచ్చిపోయిన పండిట్లు ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండిపోయారు. సాయంత్రానికి ఈ అలజడి మరింతగా పెరిగింది. లోయలోని మసీద్లలో రాత్రిళ్ళు మొత్తం పండిట్లకు వ్యతిరేకంగా లౌడ్ స్పీకర్లు పెట్టారు. కశ్మీరీ పండిట్లను కాఫిర్లుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మగవారందరూ లోయను వదిలిపెట్టిపోవాలని లేదా మతం మార్చుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ లోయను వదిలిపెట్టిపోవాలి అనుకుంటే వాళ్ళు తమ ఆడవాళ్లను అక్కడే వదిలిపెట్టిపోవాలనే రూల్ పెట్టారు. తర్వాతి నెల నుండి కశ్మీర్ పండిట్లపై విరుచుకుపడ్డారు. ఏ పాపం ఎరుగని చాలామంది పండిట్లను దారుణంగా హింసించారు. 100 మంది పండిట్లను హింసించి చంపారు. చాలామంది మహిళలను రేప్ చేసి చంపారు. ఈ నేపథ్యంలోనే భయపడ్డ పండిట్లు లోయను వదిలిపెట్టి పారిపోవడం మొదలుపెట్టారు. అయితే 1990 సంవత్సరం ముగిసే సమయానికి 3,50,000 మంది పండిట్లు లోయను వదిలిపెట్టారని అంచనా. ఎక్కడికి పోలేక అక్కడే మిగిలిపోయిన కొంతమంది మాత్రం దినదిన గండం 100 ఏళ్లు ఆయుష్గా జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక పారిపోయిన ఎంతోమంది కశ్మీర్ పండిట్స్ ఢిల్లీ వీధుల్లో దీనస్థితిని అనుభవించారు. ఇది కశ్మీర్ పండిట్స్ కథ. తమ బతుకులు ఎలా నాశనం అయ్యాయో కళ్ళకి కట్టినట్లు చూపించారు. కాబట్టే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీర్ పండిట్స్ కుటుంబాలు ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూస్తూ ఆయా థియేటర్స్లోనే కన్నీరు కారుస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరి ఆనాడు దేశ సమగ్రతని దెబ్బతీసే విధంగా సాగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.